శ్లాంబరాధరం విష్ణం శేష్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ కృభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో భూతత్వపు రాశి కన్యారాశి. భూతత్వపు రాశిలో పుట్టినటువంటి కన్యారాశి వారు ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పినటువంటి కొన్ని నెలల్లో మీకు అదృష్టం అనేది కూడా మీ సొంతం చేసుకోవచ్చు. కొంతమందికి నేను తెలియజేశానండి, ఈ యొక్క నేను చెప్పినటువంటి నెలల్లోనే వాళ్ళు అదృష్టవంతులు అయ్యారు. మరి ఏ విధంగా అయ్యారంటే వాళ్ళ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఆస్తి కూడా నేను చెప్పినటువంటి నెలల్లో వచ్చాయి. ఒకతనికి 10 లక్షలు ఇచ్చి ఎన్నో రోజుల నుండి కష్టపడి అతన్ని అడుగుతూ 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 ఉంటే లాస్ట్ నేను చెప్పిన మాసంలోనే వచ్చాయి డబ్బంతా కూడా. కొందరికి కోర్టు కేసులు ఈ యొక్క ఈ నేను చెప్పినటువంటి నెలల్లోనే కలిసి వచ్చాయి వాళ్ళకి. అంటే ఫైనలైజ్ అయిపోయింది, తీర్పు అనేది కూడా నిర్ణయించారు, అది కూడా ఆ నెలల్లోనే. ఎన్నో సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుండి కూడా కోర్టులో ఈ యొక్క సమస్య ఉండేది ల్యాండ్కి సంబంధించి. అది నేను ఈ యొక్క మాసంలో గట్టిగా ప్రయత్నించండి అని చెప్పాను. అలాగే వాళ్ళకు తీర్పు వచ్చింది. నా దగ్గరికి వచ్చి ఒక సంవత్సరం కూడా కావట్లేదు, వాళ్ళకి అన్ని సంవత్సరాల నుండి ఉన్న కోర్టు కేసు కూడా ఇమీడియట్గా తీరిపోయాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకునే బాధ్యత మీదేనండి. ఎందుకంటే మీ పేరును సరి చేసుకుంటే మీకు అదృష్టం అనేది కూడా తప్పకుండా వస్తుంది. మనం ఆహ్వానించండి, ఎవరు మన దగ్గరికి రారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా ఎంత బంధువైనా ఎంత ఫ్రెండ్ అయినా కూడా మనం మన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తేనే భోజనం తినడానికి వస్తాడు. లేదనుకుంటే మీరు పిలవకముందే రావడానికి అసలు ఉండదు ఆస్కారం. కాబట్టి ఈ యొక్క మీ యొక్క పేరు బలాన్ని అదృష్ట సంఖ్యాబలాన్ని ఆహ్వానించుకోవాలి. అలా ఆహ్వానించుకుంటేనే మీ జీవితంలో కూడా చక్కగా బాగుపడుతుందని కూడా తెలియజేస్తున్నాను. మరి కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క 5 నెలలు ఉన్నాయండి. అవేంటంటే మే మాసము, జూన్ మాసము, మరియు జనవరి మాసము, ఆగస్టు మాసము, అక్టోబర్ మాసము. ఈ యొక్క 5 నెలలు ఈ కన్యారాశి వారికి ప్రతి సంవత్సరంలో ఈ 5 నెలలు బ్రహ్మాండమైన విజయాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. నేను చెప్పింది అక్షర సత్యము, 100% జరుగుతుంది. మీకు ఈ విజయం వరించాలంటే ఫస్ట్ మీరు బలంగా ఉండాలి, మీ పేరు బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు విజయాలన్నీ కూడా తప్పకుండా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.